ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని జున్ని గ్రామ ప్రజలు తమ పంట పొలాల వద్ద ఉన్న ఇచ్చోడ గ్రామ పంచాయతీకి చెందిన డంపింగ్ యార్డ్ను వేరే చోటికి తరలించారని నేడు మండల అభివృద్ధి అధికారికి మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. డంపింగ్ యార్డ్లో వేస్తున్న చెత్త చెదారం గతంలో గాలికి కొట్టుకువచ్చి ప్రస్తుతం భారీ వర్షం కారణంగా తమ పంట పొలాలను నాశనం అవుతున్నాయని చెత్త ఒకే చోట వేయకుండా వాగులో కూడా వేయడంతో వరదతో పాటు చెత్త చెదారం ప్లాస్టిక్ బాటిళ్లు గాజు సీసాలు కొట్టుకువచ్చి తమ పంట పొలాల్లో మరియు పారే వాగులో తెచ్చివేశారని వ్యర్థ పదార్థాలు ఇక్కడ పడడంతో దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. ఈ వ్యర్థ పదార్థాల కోసం కుక్కలు పదుల సంఖ్యలో వచ్చి పంట చేలల్లో పరుగులు పెడుతున్నాయని దీంతో తమకు భయం భయంగా ఉందని కాబట్టి వెంటనే డంపింగ్ యార్డ్ను వేరే చోటికి తరలించారన్నారు. ఈ కార్యక్రమంలో జున్ని రైతులు బండారి బలిరామ్, కొండిరామ్, డొంగ్రే విట్టల్, రమేష్, బండారి నారాయణ తదితరులు పాల్గొన్నారు. చేలే మోస్తా పొందిరు మా చందా కోయదా జితుం చి పొందిరు లేక తన ఖైదా కోయలా చోడా డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన చెత్త మొత్తం ఈ చెత్తలో రకరకాల గాజు సీసలు ఇలాంటి సిరంజీ సీసలు ఉన్నాయి. మొత్తం సిరంజీ సూది మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ చెత్త మొత్తం జమ అయింది. ఇది ఒకవేళ వరద వల్ల వచ్చి నాశనం అయితే ఏం కాదు, ఒక నెలకు మేము రికవరీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మొత్తం ఇంత దుర్బలంగా ఉన్నదంటే మొత్తం గాజు ఒక్కలు సీసలు మొత్తం దీంట్లో లేబర్ రావడానికి ప్రాణాపాయంగా భయపడుతున్నారు. జున్ని గ్రామం మాది ఎస్సీ క్యాస్ట్కు చెందిన వాడిని. మొత్తం ఇచ్చోడ డంపింగ్ యార్డ్ వల్ల మా పంట మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం సరాసరి చెప్పిన పంట నాశనం అయిపోయింది. మొత్తం సోయాబీన్ ఉండే, సోయాబీన్, టమాటా, మిర్చి, బీరకాయ, సొరకాయ అన్ని రకాల కూరగాయలు పండిస్తాను నేను. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం డంపింగ్ యార్డ్ మొత్తం ఉప్పొంగిపోయి మొత్తం చేన్లో వచ్చి కూర్చున్నది. మొత్తం అందులో వచ్చేసి రకరకాల గాజు ఒక్కలు, గాజు ముక్కలు, ప్లేట్లు, సీసలు, బీర్ సీసలు, సిరంజీలు, మెడికల్ మొత్తం ఇక్కడే ఉన్నాయి సార్. మొత్తానికి వచ్చేసి మా పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేము చేన్లో కాలు పెడదామంటే భయం వేస్తున్నది. కాలు పెట్టేసరికి కాలు మొత్తం కోసుకపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో, దీనికి రెస్పాన్సిబుల్ ఎవరని మేము అడుగుతున్నాం. డొంగరే రమేష్ జన్మి శివర్లో ఉంటుంది. మొత్తం డంపి ఆడుతుంది. మొత్తం సర్వ సత్యనాశనం అయిపోయింది. మొత్తం ప్లాస్టిక్ మొత్తం బాటల్ సీసీ ఇంజెక్షన్ సిరప్ మొత్తం ప్లేట్లు మొత్తం మాచి సత్యనాశనం అయిపోయింది. చీర మొత్తం ఈ డంపింగ్ వాడవలే చేసింది. మొత్తం సర్వ సత్యం డంపింగ్ వాడకరే పూర ప్లాస్టిక్ కూడా అట్లా కాయ మాతి కాండ కాస్త కా సర్పంచ్ అనే ఆమె మాంసాన్ని సార్ ఆయకాయన తేనే వాడవలే వరుంది అది ఉండకెళ్ళి తేనే